ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. కేవలం హైదరాబాద్లోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో, అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా మనం చూసుకున్నట్లయితే ఎండవేడిమి సమస్య ప్రతి చోట కూడా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఒకప్పుడు 35-36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైతే అమ్మో అనేవాళ్ళం, కానీ ఇప్పుడు 43, 44, 45 డిగ్రీలు కూడా దాటుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాలను హీట్ ఐలాండ్స్గా కూడా కనుగొనడం జరిగింది. అసలు ఈ హీట్ ఐలాండ్స్ అంటే ఏంటి, అక్కడ టెంపరేచర్స్ ఏ విధంగా ఉంటాయి, ఆయా ప్రాంతాలు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు ప్రముఖ పర్యావరణవేత్త దొంతి నరసింహారెడ్డి సార్ ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, ప్రజెంట్ చూస్తే డైలీ మనకు టెంపరేచర్స్ అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి, దాంతోపాటుగా వడగాల్పుల తీవ్రత కూడా అధికంగా ఉంది. ఎందుకు పెరుగుతున్నాయి అంటారు? ఒకటి, మనకు ప్రపంచవ్యాప్తంగా భూతాపం పెరుగుతుంది. ఆ భూతాపం పెరగడానికి గత 20 ఏళ్ళ నుంచి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు, ప్రతి ఏటా నివేదికలు ఇస్తున్నారు. ఆ నివేదికల ప్రకారం కాలుష్యం జరగడం, అంటే కార్బన కాలుష్యం వల్ల, కార్బనైజేషన్ వల్ల మనం గాలిలో అనేక రకాల ఇంధనాలను కాల్చడం వల్ల గాలిలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ పెరిగి దానివల్ల ఈ భూమి యొక్క టెంపరేచర్ పెరుగుతుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఏం లెక్క చెప్తారంటే 1990కి ముందు ఏదైతే టెంపరేచర్ ఉందో దానిని కొలమానంగా బేసిక్ తీసుకొని అప్పటి నుంచి పెరుగుతూ వస్తుంది అనే ఆ మాట ఆ నివేదికల్లో చెప్తారు. అంటే ఒక 1 డిగ్రీ పెరిగింది అనేది ఒక 10 ఏళ్ళ క్రితం వరకు ఆ నివేదికలు చెప్పినాయి. ఈ మధ్య అది 1.5 డిగ్రీ పెరిగింది, 2 డిగ్రీస్ పెరిగింది. ఇంకా పెరిగిన కొద్దీ మనము తట్టుకునే శక్తి అటు ప్రకృతికి ఉండదు, ఇటు ప్రజలకు ఉండదు, ప్రతి జీవికి ఉండే పరిస్థితి లేదు అని కూడా ఆ నివేదికలు స్పష్టం చేసినాయి. ప్రతి పట్టణ ప్రాంతంలో మనము కాంక్రీట్ ఇండ్లు కట్టుకుంటాము, దగ్గర దగ్గర కట్టుకుంటాము, గల్లీలు చిన్నగా ఉంటాయి, తర్వాత మొత్తం రోడ్లు కాంక్రీట్ ఉంటుంది, వాహనాలు కాలుష్యము, అట్లా అనేక రకాలుగా పట్టణాల్లో ప్రతి సెకండ్కి మనం అనేక రకాల కాలుష్యాలు విడుదలవుతుంటాయి గాలిలోకి. ఇవి అన్నీ కలగలిపి కూడా ఒక హీట్ ఐలాండ్ని సృష్టిస్తాయి. అంటే ఆ ప్రాంతంలో ఒక ప్రాంతంలో వేడి ఎక్కువగా ఉంటుంది. మీరు ఎక్కడైనా ఇప్పుడు రామంతపూర్ కానీ, మనం ఇప్పుడు కోకాపేట కానీ, ఒకటే దగ్గర ఒక 100 కాంప్లెక్స్లు ఉన్నాయనుకోండి, ఆ కాంప్లెక్స్ల మధ్య గాలి పోకుండా దగ్గర దగ్గర కడితే అక్కడ ఒక హీట్ ఐలాండ్ జనరేట్ అవుతుంది. అది దానికి తోడు ఏమంటే ఈ కాలుష్యం. ఇప్పుడు మన కాలుష్యం అంటే సాధారణంగా కార్బన్ డైఆక్సైడ్ అనుకుంటాం, కానీ ఈ వాహనాల వల్ల నైట్రస్ ఆక్సైడ్స్ ఉంటాయి, సల్ఫర్ ఆక్సైడ్స్ ఉంటాయి, ఓజోన్ ఉంటుంది. ఓజోన్ మనం గాలి పీల్చే వాతావరణంలో ఓజోన్ ఉంటే ప్రమాదం, పైన ఉండాలి ఓజోన్, కానీ ఇక్కడ ఉండదు. ఇట్లాంటి అనేక ఈ వాయువుల వల్ల ఈ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ఏర్పడుతుంది. ఈ హీట్ ఐలాండ్ క్రమంగా ఒక హయ్యర్ లెవెల్కి పోయిన కొద్దీ ఆ వాతావరణంలో మార్పులు వస్తాయి, అందుకే వర్షాలు కూడా పడతాయి. ఎందుకంటే హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ వల్లనే ఆ ప్రాంతంలోనే వర్షాలు పడతాయి అనేది వాతావరణ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఎక్కడైతే కాలుష్యం, అధిక కాలుష్యం నమోదవుతుందో అక్కడ హీట్ ఐలాండ్స్ ఉన్నాయనేది వాళ్ళు చెప్పారు. అది వాస్తవమే, ఎందుకంటే అది హీట్ ఐలాండ్ ఉండడమే ఈ కాలుష్య వాయువుల వల్ల ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళు చెప్పింది కరెక్టే. రెండోది ఏంటంటే దగ్గరగా నివాస ప్రాంతాల్లో దగ్గర దగ్గరగా పెద్ద పెద్ద భవనాలు ఉంటే గాలి ప్రసరణ ఎక్కువ ఉండదు, తర్వాత ఓపెన్ ఏరియా తక్కువ ఉంటుంది. సో ఓపెన్ ఏరియా లేకపోవడంతో మీకు గాలి ఉండే అవకాశం ఉండదు, దాంతో హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ పెరుగుతుంది. అంటే డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా ఎక్కడైనా ఉంటే, అధిక మన జనాభా ఉన్న ప్రాంతము, నివాస ప్రాంతాలు ఉన్న ప్రాంతంలో ఈ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ వస్తుంది. అట్లా హైదరాబాద్లో చాలా ఉన్నాయి. మనకు సాధారణంగా బస్తీలు అనుకుంటాం, కానీ బస్తీల యొక్క ఇండ్లు హైట్ ఎక్కువ ఉండదు, కానీ కొన్ని మిడిల్ క్లాస్ అర్బన్ నైబర్హుడ్స్ ఉంటాయి. మీకు ఒకటే దగ్గర ఒక 30-40
పది అంతస్తుల బిల్డింగ్లు, 15 అంతస్తుల బిల్డింగ్లు ఉండే వరకు అక్కడ గాలి వీసే అవకాశం ఉండదు, ఓపెన్ ఏరియా అసలే ఉండదు. దాంతో ఈ కాంక్రీటు, కింద కాంక్రీటు, కాలుష్యము ఇవన్నీ కలగలిపి హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ వస్తుంది. బండ్లగూడ, గచ్చిబౌలి, మైలార్ దేవులపల్లి, అదేవిధంగా హిమాయత్ నగర్, అంటే ఈ ప్రాంతాలను కూడా హీట్ ఐలాండ్స్గా గుర్తించడం జరిగింది. పర్టికులర్గా ఈ ఏరియాస్లోనే ఎందుకు ఇంతలాగా హీట్ జనరేట్ అవుతుంది అంటారు? అక్కడ ఒకటే, అక్కడ వాహనాల రద్దీ ఎక్కువ ఉండొచ్చు, తర్వాత భవనాలు ఎక్కువ ఉండొచ్చు, ఓపెన్ స్పేస్ తగ్గిపోయిన పరిస్థితిలో మనకి హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడైతే మన కొద్దిగా ఇప్పుడు మూసి మురికి మూసి అయినా కూడా మూసి ఎక్కి అటుపక్క ఇటుపక్క అంత హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే ఓపెన్ ఏరియా ప్లస్ వాటర్ ఉంది అందులో. అట్లాగే మనకు హుస్సేన్ సాగర్ అంటే ఎక్కడ చెరువు ఉంటే అక్కడ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ఉండదు, అట్లాగే ఎక్కడైతే భవనాలు ఎక్కువ ఉంటాయో అక్కడ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, వాహనాలు ఎక్కువ ఉంటాయో అక్కడ ఎక్కువ ఉంటుంది. కాంక్రీట్ జంగల్ లాగా హైదరాబాద్ అయిపోవడము, అదేవిధంగా పొల్యూషన్ కూడా మనకు ప్రతి ఇయర్ పెరుగుతూనే ఉంది. ఎందుకంటే సొంత వాహనాల వినియోగం పెరుగుతోంది, ఎంత జనాభా ఉందో అంతకు అనుగుణంగా కూడా మనకు వెహికల్స్ అనేవి ఉంటున్నాయి. సో వాటి నుంచి వెలువడేటువంటి కాలుష్యం, అదేవిధంగా చెట్లు కావలసినంతగా చెట్లు లేకపోవడము, దగ్గర దగ్గరగా ఇల్లు ఉండటము, సో మొత్తం కూడా ఇట్లా కాంక్రీట్ జంగల్ లాగా అయిపోవడం వల్ల కూడా ఈ హీట్ అనేది ఎక్కువగా జనరేట్ అవుతుందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని 7 ప్రాంతాలను కూడా హీట్ ఐలాండ్ కూడా గుర్తించడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో మనం ఈ సమస్యను తగ్గించుకోవాలంటే మటుకు ఒకటి హైదరాబాద్లో చెట్లను ఎక్కువగా పెంచడము, ఇంకొకటి కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయడము, అదేవిధంగా చెరువులను కాపాడడం వంటివి చేస్తే కొంతవరకైనా సరే ఈ ఉష్ణోగ్రతలు తగ్గేటువంటి అవకాశం ఉందని కూడా పర్యావరణవేత్తలు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. విడుదలైన హరీష్తో అంచుమా, బిగ్ టీవీ హైదరాబాద్. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.